మునుగుడి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ లో దీపావళి సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ హైదరాబాద్ అండ్ ఖమ్మంలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. సాతో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ నరసింహ గారు. హవ్ ఐ సార్? ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈసారి స్పెషల్గా దీపావళి అనేది, ఆదివారం అమావాస్య, ఈ మూడు ఒకేసారి కలిసి వస్తున్నాయి సార్. ఎస్, స్పెషల్గా దీపావళి రోజు మనం ఇలా చేస్తే డబ్బులు బాగా కలిసి వస్తాయా, ఎలాంటి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా సార్? ఎస్, మంచి క్వశ్చన్ అండి నరసింహ గారు. ఎవరైతే ఈ ఆదివారము అమావాస్య, ఓకే, ఎస్పెషల్లీ దివాళీ రోజు ఎవరైతే నేను చెప్పినటువంటి టెక్నిక్ చేస్తారో వాళ్ళకు అఖండ ధనప్రాప్తి అనేది కలుగుతుందండి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వస్తుంది. బట్ ఏం చేయాలి, ఏ బెస్ట్ టెక్నిక్ నేను రివీల్ చేయబోతున్నాను. ఫస్ట్ ఏం చేయాలండి నరసింహ గారు, ఏదైనా ఒకటి మంచి రావాలి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది వెళ్ళిపోవాలండి. ఈ రోజు మంచి రోజు అంటే నేను చెప్పాలి అంటే అమావాస్యను ఎట్లా చూస్తే ఆ విధంగా కనబడుతుంది. అమావాస్య రోజు మనలో ఉన్న నెగిటివిటీ రిమూవ్ చేసుకోవడం ద బెస్ట్ డే ఇస్ అమావాస్య అండి. సో అమావాస్య మార్నింగ్ టైంలో మీరు ఏమేమి చేయాలో నేను చూద్దాం. ఫస్ట్ మీరు స్నానం చేసేటప్పుడు గల్లుప్పు అండి, కల్లుప్పు ఉంటుంది కదా, వాటితో స్నానం చేయాలి. ఓకే, చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని నేను ఏమంటారంటే ఒక పేపర్ తీసుకోండి, చెప్తాను. ఈ పేపర్లో మీరు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎవరన్నా, ఓకే, విమర్శించిన వ్యతిరేకించిన వాళ్ళు కానీ మిమ్మల్ని మీరు బాధపడిన సందర్భాలు ఉంటే రాయండి సార్. నరసింహారు, రాయండి, పర్వాలేదు. ఓకే, ఎవరన్నా మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు, ఓకే, ఏదైనా పదాలతో మిమ్మల్ని దూషించుంటే ఆ పదాలను మీరు రాసుకోవచ్చు. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, వ్యూయర్స్ మీరు కూడా చేయొచ్చు. ఓకే, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. అసలు ఈరోజు మీలో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం, మీ మైండ్లో ఉన్న నెగిటివిటీ మొత్తం తీసేయడానికి ద బెస్ట్ డే. ఓకే, అవన్నీ రాయండి. ఇంకొకటి, మనీ మీ దగ్గర లేకపోవడం వలన మీరు ఏమైనా కోల్పోయి ఉంటే ఇప్పటి వరకు అవన్నీ కూడా పేపర్పై రాయండి. మీ లైఫ్లో, ఓకే, ఇది కొనాలనుకున్నారు, మనీ వల్ల మీరు ఆగిపోయారు, మీ పిల్లలకు స్కూల్ మంచి స్కూల్లో చేర్పిద్దాం అనుకున్నారు, లేదా మంచి ఏదైనా కాలేజ్ సీట్ కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు తెచ్చుకుందాం అనుకున్నారు, మనీ వల్ల మీరు ఆగిపోయారు. సో దాన్ని కూడా మీరు అక్కడ రాయండి, ఆ సిచ్యువేషన్ కూడా రాయండి. మొత్తం అక్కడ మొత్తం కూడా, ఓకే, మీ లోపల ఉన్న ఎవరైనా విమర్శించినా వ్యతిరేకించినా, ఓకే, మీరు బాధపడిన సందర్భాలు ఉన్నా, లేదా ఎవరిపైన మీ కోపం ఉంది బట్ మీరు ప్రదర్శించలేకపోయారు, వారిని కూడా రాయండి. మొత్తం ఈ రోజు మీ మైండ్లో ఉన్న, ఓకే, అదంతా కూడా తీసి ఆ పేపర్పై మీరు పెట్టేయండి. ఓకే, రైట్, మొత్తం రాయండి, మొత్తం రాయండి నరసింహ గారు. చూసారు కదా, సో ఎప్పుడైతే మనం ఈ రోజు మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేయగలిగితే మాత్రం అఖండ ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇంకొకటి, లాస్ట్లో ఒక మంచి టెక్నిక్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని అన్నింటినీ కూడా నేను చూడట్లేదు, ఓకే, మీరు కూడా అంతే, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, లోపల నెగిటివ్ అంతా తీశారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని పీసెస్ పీసెస్ చేయండి, రైట్, చేయండి, పర్వాలేదు, పీసెస్, లేదా ఫైర్ ఎలిమెంట్తో కూడా చేసుకోవచ్చు అండి. ఎస్, ఫైర్ ఉంటుంది కదా, ఫైర్తో కూడా, లేదా పీసెస్ చేయండి, లేదా ఫైర్తో కాల్ చేయండి, మొత్తం కాల్ చేయండి, మొత్తం పీసెస్ పీసెస్ చేయండి మొత్తం, రైట్, ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, అక్కడ పెట్టేస్తాను. ఇట్లానండి నరసింహారు. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ఏమైందా సార్, మొత్తం మీ నెగిటివిటీ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గోల్డ్ కార్డ్, ఓకే, ఒక విజిటింగ్ కార్డ్ సైజ్, ఓకే, గోల్డ్ కార్డ్ సైజ్లో ఒకటి తీసుకోవాలి, తీసుకోండి నరసింహారు. ఓకే, రైట్, ప్యాడ్ కూడా తీసుకోండి, రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు అంత నెగిటివిటీ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు దివాళీ రోజు మీరు ఒక సిస్టమేటిక్ ఉండండి. ఇప్పుడు నవంబర్, ఓకే, లేదా డిసెంబర్, మీకు పర్ మంత్ ఎంతైతే ఇన్కమ్ కావాలని మీరు అనుకుంటున్నారో అంత రాయండి. సపోజ్ నేను ఇంత 1,00,000 రూపాయలు నా పర్ మంత్ ఇన్కమ్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో నేనేమంటారంటే ఇప్పుడు మీరు ఎంతైతే సంపాదిస్తారో దానికి డబల్ రాసుకోండి, మీకు కానీ సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుంది, లేదా కొంచెం ఎక్కువ మీరు సంపాదించిన దానికి కొంచెం టెన్షన్ అయ్యే విధంగా, స్ట్రెస్ అయ్యే విధంగా, అంటే ఏదైతే మీరు రాస్తారో ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుందో అది త్వరగా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. నేనేమంటారంటే 50,000 లేదా 1,00,000 రూపీస్ నా పర్ మంత్ ఇన్కమ్ 1,00,000 అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు రాయండి, ఆ విజిటింగ్ కార్డ్ పై రాయండి. ఎవరైతే నేను చెప్పినటువంటి టెక్నిక్ కనుక మీరు ఫాలో చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఎంతైతే ఇన్కమ్ కావాలి పర్ మంత్ ఆ పర్ మంత్ రాయండి. ఇప్పుడైతే ఎంతైతే ఇన్కమ్ ఎన్ చేస్తున్నారో దానికి డబల్ రాసినప్పుడు ఏమవుతుందంటే మీరు బిలీవ్ సిస్టమ్ ఉంటుంది, మామూలు ఎక్కువ బిలీవ్ సిస్టమ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా రియాలిటీ అవుతాయి. సో అందుకోసమే స్మాల్ స్టెప్స్, ఓకే, ట్రూత్, ఓకే, మన నిజానికి దగ్గరగా ఉండే, వాస్తవానికి దగ్గరగా ఉండే మనం చేసినప్పుడు ఏమవుతాయంటే ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుందంటే సబ్ కాన్షియస్ బిలీవ్ చేస్తుంటుంది. సో అందుకోసమే రాసేగా పర్ మంత్ మీకు ఎంతైతే ఇన్కమ్ కావాలంత రాసే. సో ఈ గోల్డ్ కార్డ్ను ఎవ్రీడే చూడాలి, ఎస్పెషల్లీ దివాళీ మీరు రోజు రాస్తున్నారు కాబట్టి. దీన్ని మీరేం చేస్తారంటే మీ వ్యాలెట్ ఉంటుంది కదా, వ్యాలెట్లో పెట్టుకోవాలి. ఇంకొకటి, ఇది పెట్టుకున్న దగ్గర మొత్తం ఓన్లీ కేవలం మీ మనీ మాత్రమే ఉంచుకోవాలి, ఎక్కడ ఏమి ఉండదు, ఆ వ్యాలెట్లో ఈ గోల్డ్ కార్డ్ పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇప్పుడు మీరు రాశారు కదా దివాళీ రోజు, ఇది రాశారు కదా, ఈ దివాళీ రోజు ఈ టెక్నిక్, ఈ పేపర్ పై రాసిన ఈ గోల్డ్ కార్డ్ను మీ వ్యాలెట్లో పెట్టుకొని ఎవ్రీడే కూడా మార్నింగ్ చూస్తే మాత్రం డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి వాటిని ఈజీగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అన్న సింహారు. సార్, ఇలాంటి విషయాలపై చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి, వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా సార్? ఎస్, అయితే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే ఎవ్రీ ఫ్రైడే, యాక్చువల్లీ ఇదివరకు సాటర్డే కనెక్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు క్లాసెస్ ఎవ్రీ ఫ్రైడే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో వాళ్ళు వాళ్ళకి జాయిన్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది, అంటే డిస్క్రిప్షన్లను కామెంట్ సెక్షన్లను గూగుల్ ఫామ్ ఇవ్వడం
పడింది. ఆ కామెంట్ సెక్షన్ లో ఇచ్చినట్టు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేద్దాం. మా టీం మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉంటూ జూమ్ లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు అండి. నరసింహ గారు క్లాస్ కానీ చెప్పారు కదా సార్, మా వ్యూవర్స్ డౌట్స్ వస్తే మీరు క్లారిఫై చేస్తారా సార్? ఎస్ అండి, డెఫినెట్ గా. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అయినా అడగండి అండి, వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు, డెఫినెట్ గా వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళకి ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ అనేది ఇవ్వబడుతుంది నరసింహ గారు. సార్ కొంతమంది జూమ్ లో ఉండి చాలా మంది ఉంటారు కాబట్టి డౌట్లు అడగలేకపోయారు, అడగలేరు వాళ్ళు. వాళ్ళు స్పెసిఫిక్ గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా సార్? ఎస్ అవ్వచ్చండి, ఇక్కడ ఉన్న నెంబర్ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాంటి వారు ఎవరికైనా అటెండ్ వాళ్ళన్నా కూడా అటెండ్ అవ్వచ్చు, అలా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇందాక ఫస్ట్ క్వశ్చన్ లో మార్నింగ్ గురించి చెప్పారు సార్, దీవాలి రోజు నైట్ ఏం చేసే? ఎస్ మన దీవాలి రోజు ఎలాగో టపాసులు కరుస్తూ ఉంటారు. ఓకే, అయితే అక్కడ కాల్చే ముందు గానీ లేదా కాల్చిన తర్వాత గానీ నైట్ పడుకునే ముందు ఏం చేయొచ్చండి? ఇప్పుడు మనం రాసాం కదా గోల్ కార్డ్ ఏదైతే రాసాము కదా, పర్ మంత్ ఇన్కమ్ ఇంత అయితే ఉంది కదా చూడం, సేమ్ దాన్ని తదేకంగా ఒక నిమిషం పాటు చూడాలండి. ఈ గోల్ కార్డ్ ఉంది కదా, దాని అదే విధంగా నిమిషం పాటు లేదా 30 సెకండ్స్ అయినా పర్వాలేదు చూడాలి, ఐ టు ఐ కాదు. ఎందుకంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అండి. ఏదైతే ఇన్ఫర్మేషన్ మన కంటి ద్వారా వెళ్తుందో సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువగా స్టోర్ అయిపోతుంది, మనసు స్టోర్ అయిపోతుంది. సో దాన్ని చూస్తూ పదే పదే 108 టైమ్స్ మీరు ఏదైతే రాశారు కదా పర్ మంత్ ఇన్కమ్ ఇంత అయినందుకు విశ్వానికి కృతజ్ఞత రాశారు కదా, దీనిని ఎన్నిసార్లు నరసింహ గారు 108 టైమ్స్ కనుక రిపీట్ చేసి చూడండి, నెక్స్ట్ మంత్ డెఫినెట్ గా ఈ మంత్ కంటే ఇంకా 100% గ్యారంటీ అండి. ఎంతో మందికి నేను చెప్పినప్పుడు ఎంతో మంది వాళ్ళు నేను రిజల్ట్స్ చూశాను ఈ టెక్నిక్, ఎస్పెషల్లీ దివాళి కానుకగా మన వ్యూవర్స్ కు సుమన్ టీవీ వ్యూవర్స్ కు నేను కానుక ఇది బోనస్ ఇవ్వాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చెప్పండి నరసింహ గారు. సార్ యూనివర్సిటీ మనం కనెక్ట్ అయ్యామా లేదా అని ఎలా తెలుస్తుంది సార్ మనకు? ఎస్ ఎలా తెలుస్తుంది అంటే యూనివర్సిటీ మనం కనెక్ట్ అయ్యాము, మనకు అన్ని అనుకూలంగా జరిగిపోతుంటాయండి. ఓకే, మీరు అన్నారు ఇందాక, ఓకే నెక్స్ట్ మంత్ సాలరీ నెక్స్ట్ మంత్ కంటే కూడా, ఓకే లేదా ప్రీవియస్ మంత్ కంటే ఈ మంత్ కంటే కూడా నెక్స్ట్ మంత్ సాలరీ ఎంత పెట్టుకో టెక్నిక్స్ ఉన్నాయి కదా. సో వీటి వలన ఏమంటే రిజల్ట్స్ రావడం మొదలు పెడుతుంటాయి. ఒకటి నేచర్ కనెక్టివిటీ అవుతుంది, అంటే మన దగ్గర చుట్టుపక్కల పక్షులు మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంటాయి, జంతువులు రావడానికి ఇష్టపడుతుంటాయి. మనకు అన్ని మన ముందుకు వెళ్తున్నాం, అన్ని అనుకూలమైనటువంటి కొన్ని ఏంజల్ నెంబర్స్ అనేది చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ యూనివర్సల్ సైన్స్ అండి, అంటే మనం యూనివర్సిటీ కనెక్ట్ అవుతున్నాము, అన్ని కూడా అనుకూలంగా జరగడం. మనం ఎవరికోసం ఫోన్ చేద్దామని చూస్తుంటాం, వాళ్ళే మీకు ఫోన్ చేయొచ్చు. ఓకే, మన అడుగు ఎవరికోసం వాళ్ళు మనీ మనకి ఎప్పటి నుంచి అడుగుతున్నాం మనీ వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళే తెచ్చి ఇవ్వచ్చు. ఓకే, లేదా ఒక పర్సన్ మనం ఇవ్వాలి, మన దగ్గర ఆటోమేటిక్ ఇంకో సోర్స్ నుంచి మనీ రావడం జరుగుతుంది, సో వారికి ఇవ్వడం. ఇవన్నీ కూడా అండి కనెక్టివిటీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి నరసింహ గారు, ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్ గా ఫాలో చేస్తారో వాళ్ళకు డెఫినెట్ గా నాకు చూశాను 100 కి 100% రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ బిలీవ్ సిస్టమ్ అండి, ఎవ్రీథింగ్ ఇస్ ద బిలీవ్ సిస్టమ్, నమ్మితే జరుగుతుంది. సో నమ్మండి, డెఫినెట్ గా రిజల్ట్స్ అనేది వస్తుంది. సో మన క్లాస్ లో ఎలాగున్నాయి ఫ్రీ క్లాసెస్, ఆ క్లాస్ జాయిన్ అయ్యి వాళ్ళు కావాల్సిన అన్ని కూడా పొందొచ్చండి నరసింహ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.